కమల తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మనము నార్మల్ స్కూల్ యూనిఫామ్ షోల్డర్ లేకుండా స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదండి ఈ టైప్ ఆఫ్ షర్ట్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి చూద్దాము ఈ వీడియోలో వచ్చేటప్పటికి కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మెజర్మెంట్స్ తో నేను మీకు చూపిస్తానండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి 3 ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేస్తుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము షర్ట్ అండి ఇవి స్కూల్ యూనిఫామ్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ యూనిఫామ్స్ ఇస్తున్నారు కదా ఆ యూనిఫామ్ షర్ట్స్ అనేవి ఎలా కటింగ్ చేసుకోవాలి అంటనేది ఈ వీడియోలో చూసేద్దాము చూస్తారు కదా ఈ విధంగా షర్ట్ అనేది నాకు మెజర్మెంట్ షర్ట్ అనేది ఇచ్చారండి కాకపోతే ఇది చాలా చిన్నగా అయింది కొంచెం పెద్ద సైజ్ చేయండి అని అన్నారు ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి మనం మెజర్మెంట్స్ పొడవు పెంచుకుని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం పొడవు కొలుచుకోవాలండి చూస్తున్నారు కదా ఈ కాలర్ దగ్గర ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఇటువైపు చూడండి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి కాలర్ దగ్గర పట్టుకుని ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు కూడా మనం ఫస్ట్ ఫ్రంట్ చెక్ చేసుకోవాలండి 17 ఇంచులు ఉంది వీళ్ళు పొడవు పెంచమన్నారు కనుక నేను 20 ఇంచెస్ అనేది పెడుతున్నాను చాలా చిన్నగా ఉంది అని చెప్పి అన్నారు కనుక నేను 20 ఇంచెస్ పెడుతున్నాను ఇది 17 ఉంది ఇంకా 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా నేను పెంచుతున్నాను అనమాట ఈ విధంగా పొడవు చూసుకోవాలి పొడవు చూసుకున్న తర్వాత ఈ చాంట దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇది లూజు ఈ లూజ్ కూడా పెంచాలండి లూజ్ కూడా ఎలా పెంచుకోవాలి అంటనేది చూద్దాము చూస్తున్నారా 7½ ఉంది 7½కి నేను ఒక 1½ ఇంచు కలిపి 9 ఇంచెస్కి నేను ఇలా లూజ్ అనేది పెడుతున్నానండి ఎందుకంటే బాగా చిన్నగా ఉంది అని చెప్పి అన్నారు కనుక లూజ్గా ఉంది అని చెప్పి అందుకోసం అని చెప్పి నేను ఇలా పొడవు కానీ లూజ్ కానీ పెంచుతున్నాను అలాగే హ్యాండ్ ఇవన్నీ కూడా నేను ఈ మెజర్మెంట్స్ని బట్టి బాడీ మెజర్మెంట్ పొడవును బట్టి ఈ మొత్తం కూడా మనం తీసుకుందాము బ్యాక్ ఫ్రంట్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్లు కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇవి వచ్చేటప్పుడు 2 షర్ట్లకి ఇచ్చారు కదా 2 షర్ట్లకి వస్తుంది ఇప్పుడు నేను ఒక్క షర్ట్కి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఉందండి డబుల్ ఫోల్డ్ మీద ఉంది అంచులు అనేవి నా వైపు పెట్టుకున్నాను అంచులు అనేవి నా వైపుకి ఇలా ఇటువైపున వచ్చేసేటప్పటికి మడతుంది కదా మడత అనేది నాకు ఆపోజిట్లో మనం బ్లౌజ్కి అయ్యేటప్పటికి అంచులు అటువైపుకి వస్తాయి మడత అనేది మన వైపుకి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు నేను ఫ్రంట్ తీసుకున్నాను కనుక ఫ్రంట్లకి ఈ అంచు ఏదైతే ఉందో ఆ అంచులు అనేవి నా వైపుకి పెట్టుకున్నాను నా వైపుకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి అంచుల దగ్గర నుంచి కరెక్ట్గా సమానంగా 2 అంచులు కూడా సమానంగా ఉండాలి అలాగే క్రింద వైపున కూడా సమానంగా ఉండే విధంగా చూసుకుని క్రింద మనము ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఎందుకు అని అంటే పొడవు కాకుండా మనం లోపలికి మడత పెట్టాలి కదండి స్టిచ్చింగ్ చేస్తే లోపలికి మడత పెట్టాలి కనుక ఆ మడత పెట్టడం కోసం 2 ఇంచెస్ అనేవి మార్క్ చేసుకుందాము ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాము మనకు లూజ్ వచ్చేసేటప్పటికి 9 ఇంచెస్ ఇక్కడ మనము ఈ అంచుల దగ్గర లోపలికి ఫోల్డింగ్ బటన్ హోల్ పట్టించి మనం ఇక్కడ ఏ రెడీమేడ్ బటన్ కూడా మనము పట్టి అనేది జాయింట్ చేయలేదు ఊరికి లోపలికి మడత పెట్టి కుట్టుకుంటాము అందుకోసం అని చెప్పి ఈ 1½ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ 1½ ఇంచెస్ దగ్గర నుంచి మనం ఏదైతే అనుకున్నామో లూజ్ 9 ఇంచెస్ ఈ 9 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మొత్తం 10½ వస్తుంది ఈ 1½ పోను ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఇది మొత్తం 10 ఇంచెస్ అనేది వస్తుంది 10½ ఇంచెస్ అనేవి వస్తుంది అలాగే పొడవు కూడా ఒకసారి ఇది మార్క్ చేసేసుకున్నాము 2 ఇంచెస్కి ఇది ఖర్చుల కోసం పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా ఈ 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్నాము ఈ 1½ ఇంచెస్ ఈ పైన కూడా 1½ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా ఇది బటన్ హోల్ పట్టీ కోసం అండి ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఇది మాత్రము గుర్తుంచుకోండి బటన్ హోల్ పట్టీకి మనం సపరేట్ జాయింట్ చెయ్యం కనుక ఇందులోనే తీసుకోవాలి కనుక ఇది ముందుగా మార్క్ చేసేసుకోవాలి ఈ 1½ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుల కోసం లోపలికి మడత పెట్టి కుట్టుకోవడం కోసం ఇది స్ట్రైట్ కట్టే వస్తుంది కదా పిల్లలది అందుకోసం ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఏదైతే మార్క్ చేసుకున్నామో ఈ 2 ఇంచెస్ వదిలేసి పైన మార్క్ చేసామో ఆ మార్క్ దగ్గర నుంచి మనము పెట్టుకోవాలనుకున్న అసలు 17 ఇంచెస్ అలాగే 3 ఇంచెస్ కలిపి నేను 20 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అలాగే లూజు ఈ గెత్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి ఇటువైపున కూడా మార్క్ చేస్తున్నాను ఇలా బాక్స్ లాగా గీసేసుకోవాలి ఇలా బాక్స్ లాగా గీసి వేసుకుని తర్వాత మనము
ఎలా డ్రా చేసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తాను చూడండి ఇలా బాక్స్ షేప్ లో గీసేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి 2 ఇంచెస్ కి నెక్ పెట్టుకోవాలండి 2 ఇంచెస్ నెక్ విడ్త్ నెక్ డౌన్ వచ్చేసేటప్పటికి 1.5 ఇంచ్ కి మనం నెక్ డౌన్ పెట్టుకోవాలి ఇది నెక్ డౌన్ పెట్టిన దగ్గర కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాము ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ లో మనం డ్రా చేసుకుందాము నెక్ విడ్త్ వచ్చేసరికి 2 ఇంచెస్ నెక్ డౌన్ వచ్చేసరికి 1.5 ఇంచ్ అండి ఇక్కడి నుంచి మనము ఒక 1.5 డౌన్ చేసుకోవాలి ఇక్కడి నుంచి 1.5 డౌన్ చేసుకొని 1.5 కి డౌన్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ వచ్చేసరికి 4.5 ఈ షోల్డర్ ఉంది కదా మనము ఈ షర్ట్ లో ఈ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ కత్తులకి కలుపుకొని మనము 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇటు 4.5 వచ్చింది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మనం 5 ఇంచెస్ కి ఇక్కడ ఈ షోల్డర్ ఏదైతే పెట్టాము మనం చూసారా ఈ రౌండ్ నెక్ రౌండ్ పెట్టాను కదా ఈ నెక్ రౌండ్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా 1.5 కి దించుకున్న చోటకి మనం 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి 5 ఇంచెస్ ఈ షోల్డర్ దగ్గర నుంచి అండి షోల్డర్ దగ్గర నుంచి మనం ఏదైతే ఈ 1.5 డౌన్ చేసుకున్నాం కదా 5 నుంచి 1.5 డౌన్ చేసుకున్నాం కదా డౌన్ చేసిన దగ్గర 5 ఇంచెస్ ఎక్కడ వస్తుంది ఇలా క్రాస్ గా ఇలా పెట్టుకుని అక్కడికి మనము ఇలా ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్ గా చూస్తున్నారు కదా ఈ 1.5 డౌన్ చేయించాలని తెలియడం కోసం ఈ గీత గీశానండి చూస్తున్నారు కదా ఈ గీత అనేది 1.5 డౌన్ చేశాను అని తెలియడం కోసం చేశాను అక్కడి నుంచి ఇదేదైతే మనము నెక్ రౌండ్ ఉన్నామో ఆ మోల్ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ పైకే ఉండాలండి ఈ 1.5 ఇలా క్రాస్ గా మనము డ్రా చేసుకోవాలి ఇలా ఇలా క్రాస్ గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 5.5 డౌన్ నెక్ ఆర్మ్ హోల్ డౌన్ అండి 5.5 చూస్తున్నారు కదా ఆర్మ్ డౌన్ ఈ ఆర్మ్ డౌన్ కోసము ఈ షోల్డర్ దగ్గర నుంచి పైన ఒక 1/2 ఇంచ్ కచ్చులకి పెట్టుకుని ఈ ఆర్మ్ డౌన్ కోసం 5.5 కి ఇలా మార్క్ చేస్తున్నాను ఇక్కడి నుంచి స్ట్రైట్ గా మార్క్ చేసేసుకుని ఇలా ఇలా ఎల్ షేప్ లో బాక్స్ లో మనం డ్రా చేసుకోవాలి కనిపిస్తుంది కదండి మీకు ఈ విధంగా ఇక్కడి నుంచి 1.5 చేస్తాం ఆ 1.5 దగ్గర నుంచి 5.5 చేసుకుని మనం ఇక్కడ ఒక మూల 1 ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకుని 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా చంక రౌండింగ్ కోసము ఈ ఆర్మ్ హోల్ రౌండింగ్ కోసం అనమాట ఈ రౌండింగ్ మనకి ఎంత ఉందంటే ఇక్కడ మనం లూజ్ పెంచుకున్నాం కనుక మనకి చంక రౌండింగ్ కూడా పెరుగుతుంది ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి చూసుకోవాలండి ఇది మనం తీసేసేయాలి ఇది ఇక్కడ ఏదైతే మనం 1.5 పెట్టినాం 1.5 నుంచి చూసారా మనం 1 ఇంచ్ పెంచుకున్నాం కదా ఆ 1 ఇంచ్ కూడాను మనకి ఇక్కడికి వచ్చేసింది అనమాట లూజ్ వచ్చేసింది ఆ లూజ్ వచ్చేసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇంకా మామూలుగానే ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసరికి నెక్ రౌండింగ్ కూడా మనం ఈ విధంగా ఇలా నెక్ రౌండింగ్ కూడా తీసేసుకోవాలి ఇంకా యాజ్ ఇట్ ఇస్ ఇదంతా కూడా మనకు మామూలుగానే ఉంటుంది ఇదంతా కట్ చేసేసుకోవడమేనండి ఫ్రంట్లు ఫస్ట్ మనం పొడవు తీసుకున్నాము మనం ఏదైతే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాము అలాగే ఇటువైపున బటన్ హోల్ పట్టి కోసం మార్క్ చేసుకున్నాము క్రింద వైపు వచ్చేటప్పుడు మనం ఖర్చు లోపలికి మడత పెట్టుకుంటాం కదా ఆ మడత కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం ఆ 2 ఇంచెస్ పెట్టుకున్న దగ్గర నుంచి పొడవు మనకు 17 ఇంచులు షర్ట్ ఉందండి దాని మీద పొడవు పెంచమన్నారు కనుక ఒక 3 ఇంచెస్ పెంచమన్నారు కనుక మనము 20 ఇంచెస్ కి మనం మార్క్ చేసుకున్నాము అలాగే లూజ్ వచ్చేటప్పటికి 7.5 ఉంది మనం 1.5 కలుపుకుని 9 ఇంచెస్ కి మనం మార్క్ చేసుకున్నాము ఈ పొడవున కూడా 9 ఇంచెస్ పొడవు మార్కింగ్ వచ్చేస్తుందండి స్ట్రైట్ కట్ లో వచ్చేస్తుంది అలాగే మనము నెక్ రౌండింగ్ తీసుకోవడం కోసము నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ నెక్ డౌన్ వచ్చేసేటప్పటికి 1.5 ఇంచ్ తీసుకుని బాక్స్ షేప్ లో గీసుకుని ఆ బాక్స్ షేప్ లో ఇక్కడ 1 ఇంచ్ కి మనం ఇలా మూల నుంచి 1 ఇంచ్ కి ఇలా కొంచెం తక్కువ నెక్ తీసుకోండి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు అంతకైతే కటింగ్ చేసుకోవచ్చు కాలర్ని బట్టి కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదైతే బాక్స్ తీస్తున్నామో ఆ పై నుంచి 1.5 ఇంచ్ కి మనం మార్క్ చేసుకున్నాము 1.5 డౌన్ చేసుకున్నామని క్రిందకి మార్క్ చేసుకుని అక్కడ మనము ఏదైతే మనం నెక్ రౌండింగ్ 2 ఇంచెస్ పెట్టామో ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి 5 ఇంచెస్ షోల్డర్ వచ్చే విధంగా ఇలా క్రాస్ గా డౌన్ చేసుకున్నామని ఈ డౌన్ చేసుకున్న 1.5 కి ఇలా క్రాస్ గా 5 ఇంచెస్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని ఆ 5 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి క్రాస్ గా డౌన్ చేసుకోవాలి షోల్డర్ ఈ క్రాస్ ఈ 1.5 ఇంచ్ అనేది బ్యాక్ లో పెరుగుతుందండి బ్యాక్ లో పెంచుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ ఈ షోల్డర్ అనేది మనకి ఫ్రంట్ ఇట్లా పైకి లేచిపోకుండా కరెక్ట్ గా నిలబడి ఉంటుంది షోల్డర్ మీద అది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి 5 ఇంచెస్ మీ బ్లౌజ్ సారీ షర్ట్ బట్టి
పాపా బాబో ఎవరి షర్ట్ అయితే వాళ్ళ షర్ట్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నేను 5½ పెట్టాను. 5½ నుంచి ఇలా రౌండింగ్ అనేది చిన్నగా రౌండింగ్ అనేది ఇలా ఇచ్చేసానండి. చూస్తాను కదా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నానండి. ఇలా రౌండ్ చేస్తాను. ఈ రౌండ్ చేసింది మనకి షర్ట్లో వచ్చేసరికి 6½ ఉంది. మనం 1½ ఇంచ్ 1 ఇంచ్ కలుపుకుని 7 ఇంచెస్ వస్తే మనకు కరెక్ట్గా 1/2 ఇంచ్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మనకి నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం మార్క్ చేస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు మీకు ఫ్రంట్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది అడుగుతున్నారు కదా చిన్నపిల్లల షర్ట్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. ఈ విధంగా మనము కటింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. కట్ చేసేసుకుని మనం సేమ్ ఇదంతా ఎలా ఉందో అలాగో మనం డ్రా చేసుకున్న ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ వరకు పైకి వెళ్ళకూడదు. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మనకి ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ దగ్గరికి కొన్ని ఈ మార్కింగ్ ప్రకారం ఇక్కడ వరకు కటింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనము ఈ పై నుంచేనండి ఒకసారి ఇట్లా కట్ చేసేసుకుని నెక్ తర్వాత తీసుకుందాము. ఇలా చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకుని ఈ పైన మనము బటన్ హోల్ పట్టి బటన్ పట్టి తగ్గిపోకుండా ఉండడం కోసం ఒక మనం ఈ 1½ ఇంచ్ని ఇలాగే ఉంచుకుని ఇట్లా రౌండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రంట్ని బట్టి మనము బ్యాక్ కూడా మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. ఫ్రంట్ని బట్టి బ్యాక్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఇందాక అంచులు వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ మా వైపు వేసుకోవాలండి. ఖచ్చితంగా బ్యాక్ సైడ్ జాయింట్ అనేది ఖచ్చితంగా ఇలా డబల్ మీద మడత ఉండాలి. మనము ఆ మడత అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇందాక ఫ్రంట్లోకి వచ్చేటప్పటికేమో మనకు అంచులు వచ్చినాయి. ఇప్పుడు ఈ అంచులు ఏదైతే మనము ఈ ఈ డ్రా చేసుకున్నాం కదా ఈ డ్రాయింగ్ దగ్గరికి ఇలా మడత పెట్టేసుకోండి. పిల్లలకు వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకు పొట్ట లాంటిది అదేం ఉండదు కనుక సేమ్ ఇది ఎలా ఉందో అలాగూ వేసేసుకోవచ్చు. ఇది మడత మాత్రము ఈ బటన్ హోల్ బటన్ బట్టి మాత్రం ఇలా మడత పెట్టేస్తాం. సేమ్ ఇది ఎలా ఉందో అలా వేసేసుకోవాలి. క్రింద వైపును కూడా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసేటప్పటికి ఇక్కడి నుంచి 1½ ఇంచు పైకి పెంచుకోవాలండి. అలాగే ఇక్కడ కూడా 1½ ఇంచు పైకి పెంచుకోవాలి. పైకి పెంచుకుని ఇప్పుడు ఈ షర్ట్ ప్రకారం ఫ్రంట్ని బట్టి ఎలా ఉందో అలాగో ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుందో లేదో నేను బ్లూ కలర్తో మార్క్ చేస్తున్నాను. మళ్ళీ కనిపించట్లేదేమో అన్న ఉద్దేశంతో ఇలా మార్క్ చేసుకుని మనకి ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో ఆ 5 ఇంచెస్కి ఇలా మనం డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి సపరేట్గా షోల్డర్ అనేది మనం అటాచ్ చేయట్లేదు, ఇందులోనే షోల్డర్ తీసేస్తున్నాం. కాబట్టి మనం ఇది పొడవ అనేది పెంచుకుంటే ఫ్రంట్కు పడి మన బ్యాక్ అనేది కురచ రాకోకుండా షోల్డర్ అనేది మనకి కరెక్ట్గా షోల్డర్ మీద నిలబడే విధంగా ఉంటుందండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ అనేది మనం యాజ్ ఇట్ ఈజ్ ఇదంతా ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకుని చూస్తున్నారు కదా మనకి నెక్ రౌండింగ్ అనేది ఇక్కడ వస్తుంది. బ్యాక్కి ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. ఈ బ్యాక్ అనేది ఫ్రంట్ మీదకు మనము ఓవర్లాప్ అయ్యే విధంగా చూసుకోవాలి. కటింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాము. ఏమి లేదండి ఫ్రంట్ని బట్టి మనం వేసాము. అక్కడ నుంచి ఈ మూల ఏదైతే ఉంది ఈ మూల నుంచి 1½ పెట్టుకున్నాము. అలాగే ఈ మూల ఉంది కదా ఈ మూల నుంచి 1½ పైకి పెట్టుకున్నాము. ఈ రెండింటిని కూడా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న షోల్డర్ క్రాస్గా డౌన్గా ఇలా మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అలాగే ఇక్కడ నుంచి 1½ డౌన్ ఉంది కదా ఈ 1½ డౌన్ దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ రౌండింగ్ అనేది మనము నెక్ రౌండింగ్ అనేది ఇచ్చేసాం. ఇంతేనండి ఇలా కట్ చేసుకున్న విధంగా మనము ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కటింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా కటింగ్ చేసేసుకుందాము. ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న ప్రకారం
కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు మనము ఈ నెక్ కూడా రౌండింగ్ అనేది తీసేసుకుందాము. నెక్ రౌండింగ్ కూడా కరెక్ట్ గా ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసేసుకుందాము. చూస్తున్నాం కదా బ్యాక్ అనేది షోల్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ షోల్డర్ వస్తుందండి. విడిగా అయితే మనం ఇలా షోల్డర్ జాయింట్ చేసుకుంటాము. అలా జాయింట్ లేకోకుండా మనము పిల్లల దానికి ఇలా బాడీలోనే బ్యాక్ లోనే షోల్డర్ వచ్చే విధంగా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ లు ఈ విధంగా చూస్తున్నాం కదా. ఈ విధంగా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనకి బటన్ బటన్ హోల్ పట్టి కిందకి ఇలా వెళ్ళిపోతుంది. ఈ విధంగా షర్ట్ కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ లు బ్యాక్ లు తీసాం కదా, అదే విధంగా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకుని చూద్దాము. ఇలా పెట్టేసేసుకుని మనకి ఎంతైతే కావాలో ఇక్కడ సమానం క్రింద వైపున సమానంగా పెట్టుకోండి. ఇలా సమానంగా పెట్టేసుకుని పొడవు వచ్చేసేటప్పటికి 6 ఇంచెస్ అండి. అసలు వచ్చేసేటప్పటికి 6 ఇంచెస్, మనం 1 ఇంచ్ కలుపుకుని 7 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ పొడవు వచ్చిందో లేదో చూసుకుందాము. చూస్తున్నారు కదా 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచ్ అంటే మనకు 6 ఇంచెస్ కావాలి. ఈ క్రింద వచ్చేసినప్పటికి కత్తుల కోసం అని చెప్పి మనం ఒకసారి మార్క్ చేసుకుని చూపిస్తాం మీకు. ఈ మార్కింగ్ అనేది మనము మడత పెట్టి లోపల కుట్టుకోవాలండి. అక్కడి నుంచి 6 ఇంచెస్, ఇది చూసారు కదా కరెక్ట్ గా 6 ఇంచెస్ ఉంది. అక్కడ క్రింద లూజ్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ అండి. క్రింద లూజ్ వచ్చేటప్పుడు 5 ఇంచెస్, మనము ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్కి మనం ఎక్స్ట్రా పెట్టుకుందాము. మనం మడత పెట్టి కుట్టుకోవడానికి లేదా మనం కొంచెం ఖర్చుతో కుట్టుకోవడం కోసం అని చెప్పి, అలాగే ఈ 6 ఇంచెస్ నుంచి 1/2 ఇంచ్కి డౌన్ సారీ అండి 2 1/2 ఇంచెస్కి డౌన్ చేసుకుందాము. ఇలా డౌన్ చేసుకున్న చోట ఒకసారి డ్రా చేసేసుకుని ఇక్కడ వచ్చేసరికి 5 ఇంచెస్కి మనము 1 1/2 ఇంచెస్ కలుపుకుని, సారీ 2 ఇంచెస్ కలుపుకుని 7 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్కి ఖర్చు అనేది పెట్టుకుందాము. 8 ఇంచెస్ మనము ఇలా పెట్టుకుందాం అనమాట. అలాగే ఇక్కడ 1 ఇంచెస్కి 1 1/2 ఇంచెస్కి స్ట్రైట్ గా ఉండాలండి. ఈ స్ట్రైట్ గా ఉంచుకుని ఇక్కడ నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా రావాలి. ఎస్ ఇస్ మనం హ్యాండ్ ఎలా అయితే తీస్తామో అదే విధంగా తీసుకోవాలండి. కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనకి కింద మడత పెట్టి కుట్టుకోవడం కోసము. ఇది వచ్చేసరికి హ్యాండ్. ఈ విధంగా మనము ఒకసారి కటింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత మనం కొంచెము ఫ్రంట్ లకి తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా మనం ఒకసారి క్రాస్ తీసుకోవాలండి. చిన్నపిల్లలు తీసుకోకపోయినా పర్లేదు, కాకపోతే మనము కొంచెం లైట్ గా తీద్దాము. తీస్తేనే మనకి ఆ ముడతల్లే లేకోకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1/4 ఇంచ్కి 1/2 ఇంచ్కి ఇలాగ డౌన్ అనేది చేద్దాము. ఇలా డౌన్ చేసిన దగ్గర మార్కింగ్ కోసం ఇలా మార్క్ చేసుకుందాము. అలాగే ఫ్రంట్ ఏదైతే మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్ కూడా మార్క్ చేసుకుందాము. ఇలా సమానం పెట్టుకుని మిడిల్ ఏదైతే ఉందో మిడిల్ కూడా ఇలా టచ్ పెట్టేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఫ్రంట్ లో కొంచెం లోతు తీయాలి, లైట్ గా తీసుకోవాలండి. ఇలా లైట్ గా మనము ఒకసారి లోతు తీసుకుందాము. ఈ విధంగా కొంచెం లైట్ గా లోతు తీసుకుంటే మనకేంటంటే ఎదుర ఫ్రంట్ వైపున బాగా తుత్తులాగా లేకోకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం లైట్ గా లోతు తీసేసుకుందాము. ఇది ఫ్రంట్ లు, అలాగే బ్యాక్, అలాగే హ్యాండ్స్. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే కాలర్. కాలర్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. పేపర్ మీద చూపిస్తానండి. పేపర్ మీద చూపిస్తే మీ అందరికి అర్థమవుతుంది. పేపర్ మీద ఒకసారి నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పేపర్ అనేది తీసుకున్నాము. పేపర్ ని బట్టి మనము ఎలా కాలర్ కట్ చేసుకోవాలో చూసేద్దాము. షర్ట్ ను బట్టి 14 ఇంచెస్ కి పొడవుకి
మార్క్ చేసుకుందాము 14 ఇంచెస్ అంటే డబుల్ మీద ఉంది కదా ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా డబుల్ ఫోల్డ్ మీద ఉంది కనుక మనం ఇక్కడ నుంచి 7 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుందాం ఒకసారి 1 ఇంచ్ కి పైకి చూస్తున్నారు కదా ఇలా 1 ఇంచ్ పైకి అలాగే ఇది కూడా 7 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇక్కడ 1 ఇంచ్ కూడా ఇటు వైపున కూడా మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి డ్రా చేసుకుందాము కనిపిస్తుంది కదండి మీకు ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి ఈజీగా మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు కాలర్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి 1 ఇంచ్ కి లోపలికి ఇక్కడ నుంచి 1 ఇంచ్ కి ఇలా లోపలికి చేసుకోండి ఈ 1 ఇంచ్ లోపలికి చేసిన దగ్గర మనకి 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ నేను 3 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను అలాగే ఈ మిడిల్ లో 2.5 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను 2.5 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలి ఇక్కడికి వచ్చింది కదండి ఇక్కడ వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ క్రింద 6 ఇంచెస్ అలాగే పైన వచ్చేసరికి మనము 7 ఇంచెస్ కి మార్క్ చేసుకుందాము ఇలా 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 7 ఇంచెస్ నుంచి 6.5 కి ఇలా ఇలా వస్తుంది ఇక్కడ కొంచెం అనేది మనం షేప్ అనేది కొంచెం లోతుగా షేప్ అనేది ఇలా మనం ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటే మన ఇలా లోతుగా ఇలా తీసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి ఒకసారి నేను కటింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి మనము ఇలా పలకగానే పెట్టుకోవచ్చు లేదా కొంచెం రౌండ్ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు నేను వచ్చేసరికి కొంచెం రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను అంటే బేబీ కాలర్ అండి ఇది ఇది రెండు జాయింట్ ఫ్రంట్ అంటే క్రింద పార్ట్ పైన పార్ట్ రెండు కూడా ఇలా జాయింట్ మీద వస్తాయి బేబీ బేబీ కాలర్ అనేటప్పటికి ఈ విధంగానే ఉంటుందండి మధ్యలో మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కొంచెం లోతు తీసుకుందాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కొంచెం లైట్గా ఈ విధంగా మనము బేబీ కాలర్ అనేది కటింగ్ చేసుకుని ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ ఉంది కదా ఈ ఫ్యూజింగ్ పేపర్ని మనం కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది దీని ప్రకారం మనం ఫ్యూజింగ్ పేపర్ని కూడా ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి దీని ప్రకారం ఫ్యూజింగ్ పేపర్ని కటింగ్ చేసుకుని క్లాత్ మీద మనము కొంచెం ఐరన్ చేసేసుకుని మనం ఇలాగూ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము ఫ్యూజింగ్ పేపర్ అలాగే కాలర్ కూడా రెడీ చేస్తాము కాలర్ ప్రకారం క్లాత్ తీసుకుని మనం కటింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కాలర్ అనేది ఎలా ఐరన్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్లో చూపిస్తానండి ఇంతేనండి బేబీ అంటే చిన్నపిల్లలకి షర్ట్ అనేది ఈ విధంగా షోల్డర్ అనేది దీంట్లోనే తీసేసుకుని ఇలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి 3 ఆప్షన్స్లో ఆల్ అండ్ ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ కీప్ మరి ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్.